ఎమ్మెల్యేలతో జగన్ వరుస భేటీలు. 1-to-1 ఫటాఫట్. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి 27 నెలలు పూర్తవుతోంది. ఇప్పటికే పాలనాపరమైన అంశాలు, కరోనా కారణంగా పార్టీ వ్యవహారాలపైన ఫోకస్ పెట్టలేదు. ముఖ్యమంత్రిని కలిసేందుకు తమకు అవకాశం దక్కడం లేదని పలువురు ఎమ్మెల్యేలు అంతర్గత చర్చల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా ఎమ్మెల్యేలు అడిగిన నిధులు మంజూరు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అయితే ఎమ్మెల్యేల్లో ఉన్న అభిప్రాయాలను సమన్వయకర్తలు సీఎంకు వివరించారు. ఇదే సమయంలో పాలనాపరంగా ప్రక్షాళనకు సీఎం జగన్ సిద్దమయ్యారు. అందులో భాగంగా ముందుగా తన కేబినెట్ విస్తరణ దిశగా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికోసం సెప్టెంబర్ 2వ వారంలో అసెంబ్లీ సమావేశాల సమయంలోనే దీనికి సంబంధించి ముహూర్తంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 151 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వారి నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఎమ్మెల్యేల పనితీరు వంటి వాటిపైన సీఎం అంతర్గత సర్వేలు చేయించారు. వాటి నివేదికలను సిద్ధం చేసుకున్నారు. ఇక జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశాలకు సమయం కేటాయించనున్నారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యేలు అందరితో కాకుండా 1-to-1 సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ఆ సమయంలో ఆ ఎమ్మెల్యేలపైన వచ్చిన ఫీడ్బ్యాక్ తో పాటుగా వారి బలాలు బలహీనతలపై సీఎం నేరుగా చర్చించనున్నారు. ఆరోపణలు ఉన్న వారికి హెచ్చరికలు, పనితీరు బాగున్న వారికి దక్కే అవకాశాల గురించి సీఎం నేరుగా వారితోనూ చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. సీఎం ఎమ్మెల్యేల 1-to-1 సమావేశంలో పార్టీ సమన్వయకర్తలు, మంత్రులు ఎవరూ లేకుండా ఎమ్మెల్యేలే నేరుగా సీఎంతో మాట్లాడే విధంగా అవకాశం కల్పించనున్నారు. ఇక పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం, అదేవిధంగా క్షేత్రస్థాయిలో అధికారులపై వస్తున్న పార్టీ నేతల ఫిర్యాదుల విషయంలోనూ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇక టార్గెట్ 2024 లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా కేబినెట్ ప్రక్షాళన గురించి సీఎం తన అభిప్రాయాలను ఆశావహ ఎమ్మెల్యేలకు స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ముందుగా చెప్పిన విధంగా ప్రస్తుత కేబినెట్ లో 90% మందిని తప్పిస్తారా లేక మొత్తం కేబినెట్ నే మార్చేస్తారా అనే టెన్షన్ ప్రస్తుత మంత్రుల్లో కొనసాగుతోంది. ఇదే సమయంలో ఆశావహులు సైతం సీఎం నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రభుత్వంలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై సీఎం చేస్తున్న కసరత్తు ఈలోగానే పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ సమీక్షల్లో ఆశావహులకు సీఎం నేరుగా తన అభిప్రాయం చెప్పడంతో పాటు అవకాశం ఇవ్వలేని వారికి భవిష్యత్తు పైన హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో కేబినెట్ విస్తరణ సమయంలో ఏ ఒక్కరి నుంచి ఓపెన్ గా అసంతృప్తి బయటికి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా పార్టీ బాధ్యతల విషయంలో సీఎం మరింత స్పష్టంగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అక్టోబర్ 2 నుంచి రచ్చబండ ద్వారా సాధ్యమైనంత కాలం ప్రజల్లో ఉండాలనేది సీఎం జగన్ నిర్ణయం. ఈలోగానే ఎమ్మెల్యేలతో 1-to-1 సమావేశాలు పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. సీఎం ప్రజల్లోకి వెళ్లడం ద్వారా రానున్న 2 ఏళ్ల కాలంలో పూర్తిగా పార్టీ నేతలంతా ప్రజలతో మమేకం అయ్యేలా దిశానిర్దేశం చేయడానికి సిద్దమవుతున్నారు. ఇప్పుడు సీఎం తమతో నేరుగా మాట్లాడేందుకు సమయం కేటాయించడంపై పార్టీ ఎమ్మెల్యేల్లో జోష్ కనిపిస్తోంది. అదేవిధంగా మంత్రి పదవులపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వచ్చే దసరాకు కేబినెట్ విస్తరణ ఉంటుందని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం లేకుండా అధికార పార్టీ నేతలే ఎక్కువగా ప్రజల్లో ఉండేలా సీఎం కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే కేబినెట్ విస్తరణలో ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరిని పక్కన పెడతారనే చర్చ మాత్రం పార్టీ నేతల్లో టెన్షన్ కు కారణమవుతోంది. దీంతో ముందుగానే సీఎం ఈ మొత్తం వ్యవహారం పైన క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates.